హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వేర్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి దేని మీద అంటే పాన్ కార్డ్. మీ యొక్క పాన్ కార్డ్ అనేది పోయినా లేదా డ్యామేజ్ అయినా మళ్ళీ మీరు మీ యొక్క పాన్ కార్డ్ని అయితే తిరిగి పొందుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూసినట్లయితే ఒక మంచి న్యూస్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం చెప్పిన టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీ యొక్క పాన్ కార్డ్ని మీరు మళ్ళీ తిరిగి పొందడానికి ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మీరు గూగుల్లోకి వెళ్ళి UTITSL లేదా NSDL అని సెర్చ్ బార్లో టైప్ చేయండి. లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ను ఓపెన్ చేసి వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మన యొక్క పాన్ కార్డ్ని రీప్రింట్ చేయడానికి మాత్రమే మనం కార్డ్ని అప్లై చేస్తున్నాం, కానీ అందులో ఉన్న డీటెయిల్స్ చేంజ్ చేయడానికి మాత్రం కాదు. ఇంతకుముందు మన యొక్క కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇందులో ఇంకో విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కనబడుతుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఆర్డర్ చేసి ఈ పాన్ కార్డ్ని మీ హోమ్కి డెలివర్ అవ్వాలంటే 50 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.